యజమానులందరికీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి డినోటిఫై చేయించుకోవడానికి వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో పడిన కష్టాలను చూసా నా 3648 కిలోమీటర్ల సాగిన పాదయాత్రలో ఈ ప్రాంతంలో ఉన్నటి ఒక్క ఈ జిల్లాలోనే దాదాపుగా 43000 ఎకరాలు పక్కన ప్రకాశం జిల్లాలో మరో 37000 ఎకరాలు పక్కన కడప జిల్లాలో 22000 ఎకరాలు అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా ఇవన్నిటిలో కూడా ఇదే పరిస్థితి అక్షరాల 206000 ఎకరాలకు రోజు అప్పటిలో డినోటిఫై చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ జరిపించుకునేందుకు పట్టాదారు పాస్బుక్ టైటిల్ లిస్ట్ డీడ్స్ పొందడానికి రెవెన్యూ రికార్డ్స్ ను అప్డేట్ చేసుకోవడానికి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కాల్లరిగేలా కూడా తిరిగినా కూడా పని జరగని ఆ పరిస్థితుల్లో ఉన్న అటువంటి రైతన్నలకందరికీ కూడా ఈ రోజు మీ బిడ్డ మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు రైతన్నల కష్టాలు చూశాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఏదైతే చెప్పానో అవి జరిగిస్తూ ఈ రోజు ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరమే అంతకన్నా కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా చివరికి ఒక్క రూపాయి కూడా లంచంగా కూడా ఇవ్వాల్సిన అవసరమే లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ కూడా గుర్తించి 22A నుంచి వారి భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి విముక్తి చేస్తూ తొలగిస్తూ రెవెన్యూ రికార్డ్స్ లో కూడా మార్పులు చేసి అక్షరాల 2 లక్షల ఎకరాలకు మంచి జరిగిస్తూ తద్వారా లక్ష మంది రైతన్నల కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఆ రైతన్నలకందరికీ ఈ భూముల మీద పూర్తి హక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది రైతన్నల గురించి పేదల గురించి మనసు పెట్టి ఆలోచించే ప్రభుత్వం మనది రైతన్నలకు మంచి చేస్తూ ఇదే భూములకు సంబంధించి రైతన్నలకు మంచి చేస్తూ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా రైతన్నల గురించి ఆలోచన చేస్తూ వారికి మంచి జరగాలని తపన తాపత్రయంతో ఆ రైతన్నలకు మంచి జరుగుస్తూ ఇప్పటికే 280000 ఎకరాలు ROFR పట్టాలు ROFR పట్టాలగా 280000 ఎకరాలు 128000 మంది రైతన్నలకు అక్కడ మంచి జరిగిస్తూ ఆ గిరిజన రైతన్నలకు ఇప్పటికే ప్రభుత్వం ROFR పట్టాలు ఇప్పటికే ఈ 4 సంవత్సరాలలోనే మీ బిడ్డ పాలనలో పంపిణీ చేయడం కూడా జరిగింది ఇదే మాదిరిగానే ఈ చుక్కల భూముల మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటా ఉన్న షరతులు గల పట్టా భూములు మరో 35000 ఎకరాలు 22000 మందికి రైతన్నలకు మంచి జరిగిస్తూ 6 నెలల కిందటనే ఆవనగడ్డ నియోజకవర్గంలో అక్కడ కూడా ఇదే మాదిరిగా ఆ రైతన్నలకందరికీ కూడా మంచి జరిగిస్తూ ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న రైతన్నలకందరికీ కూడా మంచి జరిగించడం మీ బిడ్డ హయాంలోనే